గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖమరతిక్షాంతి ప్రవాళాంకితం కృష్ణాం ఘిత్వయ భక్తిపుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినా. శ్రీకృష్ణ పరమాత్మ చెయ్య ప్రతిష్ఠించబడిన శ్రీ గీతాకల్ప వృక్షాన్ని సేవిస్తున్నాను, పూజిస్తున్నాను. శ్రీ వేదవ్యాసుల వారు ఆ గీతాకల్ప వృక్షాన్ని వర్ధిల్ల చేశారు. ఉపనిషత్తులు ఈ వృక్షాన్ని యొక్క బీజాలు, ఆధారాలు. ఉపదేశమే ప్రధానమైన అంకురము, అనగా జలము. అనేక శాస్త్ర రహస్యాలే ఈ వృక్షానికి శాఖలు, అనగా కొమ్మలు. లౌకిక విషయాలపై అనాసక్తి, సహనము అనేవి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములపై భక్తియే పరిమళ ఫలితములైన ఈ వృక్ష పుష్పాలు జ్ఞానులకు మోక్షము అనే పండ్లను అనుగ్రహిస్తుంది ఈ గీతాకల్ప వృక్షము. అలాంటి ఈ గీతాకల్ప వృక్షానికి నమస్కరిద్దాము. కృష్ణం వందే జగద్గురుం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీతాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. అద్య కర్మయోగే తృతీయాధ్యాయే చత్వారింశత్తమశ్లోకస్య తథైవ ఏకచత్వారింశత్తమశ్లోకస్య అధ్యయనం కరవామహే. ఇంద్రియాణి మనోబుద్ధిః ఇంద్రియాణి మనోబుద్ధిః ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే 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 ఏతైర్విమోహయత్యేషః 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 జ్ఞానమావృత్య దేహినం జ్ఞానమావృత్య దేహినం జ్ఞానమావృత్య దేహినం తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ నియమ్య భరతర్షభ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం పాప్మానం ప్రజహిహ్యేనం పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం జ్ఞాన విజ్ఞాననాశనం జ్ఞాన విజ్ఞాననాశనం. ప్రథమతః చత్వారింశత్తమ శ్లోకః శంకరభాష్య అవతారిక. కిం అధిష్టానః పునః కామః జ్ఞానస్య ఆవరణత్వేన వైరీ సర్వస్య లోకస్య ఇతి అపేక్షాయాం ఆహ జ్ఞాతేహి శత్రోః అధిష్టానే సుఖేన శత్రు నిబర్హణం కర్తుం శక్యతే ఇతి. జ్ఞానాన్ని కప్పి ఆవరించి లోకమంతటికీ శత్రువుగా కనిపిస్తూ ఉన్నటువంటి శత్రువుగా ఉండేటటువంటి కామానికి అధిష్టానం ఏమిటి అంటే
దాని స్థావరం ఏమిటి? శత్రువు యొక్క స్థానం తెలిసినప్పుడు స్థావరం అంటే స్థిరమైన నివాసం. శత్రువు యొక్క స్థావరం తెలుసుకుంటే నిర్మూలించడం సులభం కదా. అదే మనకు నలభై శ్లోకంలో చెప్తున్నారు, ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. శంకర భాష విశేష ఇంద్రియాణి ఇది, ఇంద్రియాణి మన బుద్ధి చ అస్య కామస్య అధిష్టానం ఆశ్రయ ఉచ్యతే. ఏతై ఇంద్రియాదిభి ఆశ్రయై విమోహయతి వివిధం మోహయతి ఏష కామ జ్ఞానం. ఏష కామ జ్ఞానమావృత్య నామ ఆచ్ఛాద్య దేహినం శరీరిణం భవతి. యతః ఏవం ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామానికి ఆశ్రయం. అదే కామానికి స్థావరం. అది ఏర్పడడానికి అవే కారణం. అంటే దాన్ని ఈ ఆశ్రయం కలిగించినటువంటి ఈ ఇంద్రియాల చేత ఈ కామం మనిషి యొక్క జ్ఞానాన్ని కప్పేసి ఆవరించి అనేక విధాలుగా భ్రమింపజేస్తోంది, మోహింపజేస్తోంది. ఇదానీ పదవిభాగ. ఇంద్రియాణి ప్రథమం, మన ద్వితీయం, బుద్ధి తృతీయం, అస్య చతుర్థం, అధిష్టానం పంచమం, ఉచ్యతే షష్టం, ఏతైహి సప్తమం, విమోహయతి అష్టమం, ఏష నవమం, జ్ఞానం దశమం, ఆవృత్య ఏకాదశం, దేహినం ద్వాదశం. ద్వాదశపది అయం శ్లోక. పునః పరిగణయామః. ఇంద్రియాణి ప్రథమం, మన ద్వితీయం, బుద్ధి తృతీయం, అస్య చతుర్థం, అధిష్టానం పంచమం, ఉచ్యతే షష్టం, ఏతైహి సప్తమం, విమోహయతి అష్టమం, ఏష నవమం, జ్ఞానం దశమం, ఆవృత్య ఏకాదశం, దేహినం ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 12 పదాలు ఉన్నాయి. ద్వాదశ పది అనంతరం అన్వయక్రమ. ఇంద్రియాణి మన బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే ఏష ఏతై జ్ఞానమావృత్య దేహినం విమోహయతి విశేషేణ మోహయతి విమోహయతి. పునః పరిశీలయామ. ఇంద్రియాణి మన బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే ఏష ఏతై ఏష నామ కామ ఏతై జ్ఞానం ఆవృత్య ఆచ్ఛాద్య దేహినం విమోహయతి దేహినం భ్రామయతి. పదార్థోక్తి. ఇంద్రియాణి ఇంద్రియములు, త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణేంద్రియాలు, వాక్ పాణి పాద పాయు ఉపస్థలు. మనస్సు ఇది అంతరింద్రియం, కనిపించని ఇంద్రియం, అంతరింద్రియం. జ్ఞానేంద్రియాలు కనిపిస్తాయి, కర్మేంద్రియాలు కనిపిస్తాయి, కానీ అంతరింద్రియమైన మనస్సుకు ఆకారం లేదు. అలాగే బుద్ధి, విచక్షణా జ్ఞానం కలిగిన బుద్ధి అది చాలా విశిష్టమైనది, కానీ మనస్సు యొక్క ప్రభావం పడి అది కూడా కలుషితమైపోతుంది. అంటే పంచజ్ఞానేంద్రియాలకు, పంచకర్మేంద్రియాలకు, మనస్సుకు లోబడిన వాడు బుద్ధి యొక్క విచక్షణా జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుంటాడు.
అప్పటి వరకు బుద్ధిమంతుడు, వీటి ప్రభావం పడిన తర్వాత బుద్ధిహీనుడు. తద్వారా ఇవి అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఇంద్రియాణి అంటే ఆ పది, మనహ మనస్సు, బుద్ధి బుద్ధి, అస్య దీనికి అంటే దేనికి, కామస్య కోరికకు, అధిష్టానం ఉచ్యతే స్థావరము అని చెప్పబడుతున్నాయి. ఈ కామ అనేటటువంటి శత్రువుకు స్థిరమైన ఆశ్రయాలు అవే, అవే స్థావరాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఏష నామ కామ, ఈ కోరిక, ఈ కామము, ఏతై వీటితో అంటే ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ బుద్ధితోనూ కలిసి వాటిల్లో వాటిని ఆశ్రయించి జ్ఞానం ఆవృత్యా జ్ఞానాన్ని కప్పివేస్తుంది. జ్ఞానం ఆవృత్యా జ్ఞానాన్ని ఆవరించి దేహినం విమోహయతి, దేహినం జీవాత్మను విమోహయతి, మోహింపజేస్తుంది. విశేషంగా అజ్ఞానంలో పడేస్తుంది, విశేషంగా భ్రమింపజేస్తుంది. విమోహయతి కం ఎవరిని, దేహినం అంటే ఎవరు, జీవాత్మ, దేహంలో ఉండేవాడు దేహి. ఇక్కడ ద్వితీయ విభక్తి దేహినం. ఆ జీవాత్మను భ్రమింపజేస్తుంది, అది ఇక్కడ విశేషం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామానికి స్థావరాలు. వీటి ద్వారా జ్ఞానాన్ని కప్పేసి జీవాత్మను మోహితుని చేస్తోంది ఈ కామము. పునఃపరిశీలయామ ఇంద్రియాణి, ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనః మనస్సు, బుద్ధి బుద్ధి. బుద్ధి అంటే నిర్ణయాత్మకమైనది, మనస్సుకు నిర్ణయాత్మక శక్తి లేదు కానీ బుద్ధికి ఉన్నది. బుద్ధి నిర్ణయాత్మకమైన బుద్ధి, విచక్షణాజ్ఞానం కలిగిన బుద్ధి. ఇవి అస్య దీనికి, అస్య నామ కామస్య, ఈ కామమునకు అధిష్టానం ఆశ్రయములైనవి, స్థావరములైనవి అని ఉచితే చెప్పబడుతున్నది. ఏష కామ ఈ కామము, ఏతై వీటితో, వీటి ద్వారా జ్ఞానం ఆవృత్య జ్ఞానాన్ని ఆవరించేసి, జ్ఞానాన్ని కప్పివేసి దేహినం విమోహయతి, ఆత్మను, ఆ జీవాత్మను విశేషంగా మోహింపజేస్తుంది. మనోబుద్ధి ఇంద్రియాలు కామానికి స్థావరములు. మరికొంత వివరణ తెలుసుకోవాలి మనం. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు మనిషి వశంలో ఉంటాయా? మనిషిని వశం చేసుకుంటాయి. అందువల్ల కామం వాటిని ఆశ్రయించి వాటి ద్వారా మానవుడిని నశింపజేస్తుంది, వాడిని భ్రమింపజేస్తుంది. ఎలాగంటే చోరులు, శత్రువులు, దొంగలు మనల్ని నాశనం చేయడానికి ఇంట్లో ప్రవేశించారు. జ్ఞానమనే ధనాన్ని దొంగిలిస్తున్నారు, మనకు నష్టం కలుగుతుంది, ధనహీనులు అయిపోతున్నాం, జ్ఞానధనహీనులు అయిపోతున్నాం. అది ప్రమాదకరం కదా. ఎప్పుడైతే ఇది ప్రవేశించిందో, ఈ కామం అనేది జ్ఞానం కాస్త లోపిస్తుంది. మనోబుద్ధి ఇంద్రియాల ద్వారా ఈ కామం మనలో ప్రవేశించి వివేకశక్తిని నశింపజేస్తుంది. సుఖాలలో, భోగాలలో సంతోషం ఉన్నట్టుగా చూపిస్తుంది.
పాపకార్య ప్రవృత్తి కలగజేస్తుంది. దానివల్ల మానవుడు అధోగతి పారవుతాడు. ఈ విషయం ఒక దృష్టాంతం చూసుకోవచ్చు. ఇక్కడ ఒకప్పుడు చేతనసింహుడు అనే ఒక రాజు ఉండేవాట. అతని ప్రధానమంత్రి జ్ఞానసాగరుడు. ఆ ప్రధానమంత్రి అధీనంలో అతనికి సహకారం అందించడానికి చంచల సింహుడు అనే ఒక సహాయ మంత్రి ఉన్నాడు. మంత్రుల్లో ప్రాధాన్యం పొందిన వాళ్ళు ప్రధానమంత్రులు అవుతారు. ప్రాధాన్యం లేనటువంటి వాళ్ళు సహకార మంత్రులు అవుతారు. ప్రధానమంత్రి జ్ఞానసాగరుడు. అతనికి సహాయం చేస్తూ ఉండేవాడు సహాయ మంత్రి. వాడి పేరు చంచల సింహుడు. రాజు తన ప్రధానమంత్రితో సహాయ మంత్రితో కూడా ఈ రాజధాని అయినటువంటి మధ్యపురి రాజధాని, ఆ మధ్యపురిలో ఆ మధ్యలో ఉంటుంది నగరం అన్నమాట, నివసిస్తున్నాడు. రాజ్యాన్ని ఏం చేశాడు, 10 మండలాలుగా విభజించాడు. అంటే మనం జిల్లాలు అంటున్నాం కదా, 10 జిల్లాలుగా విభజించాడు. ప్రతి జిల్లాకు ఒక ఉన్నతాధికారిని నియమించాడు తనకు సహాయం చేయడానికి కోసం, పరిపాలన వికేంద్రీకరణ కోసం. రాజు మిక్కిలి విచారశీలుడు, బుద్ధిమంతుడు, కర్మపరతంత్రుడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు. రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నారు. రాజ్యం దినదిన ప్రవర్ధమానమవుతుంది. ఒకరోజు అతని రాజ్యంలో జగన్మోహనుడు అనే ఒక వంచకుడు ప్రవేశించాడు. ఈ జగన్మోహనుడు అనే వంచకుడు చాలా దుర్మార్గుడు, మోసగాడు. అతను లోపల కపటం అనే విషయాన్ని నింపుకుని బయటికి తీయగా మాట్లాడుతుంటాడు. తనతో మాట్లాడే వాళ్ళని అందరినీ మోహితులను చేసేస్తాడు. తన మాటలతో భ్రమింపజేస్తాడు, ఆకర్షించేస్తాడు. అతను ఒక వ్యాపారి వేషంలో వచ్చి ఆ మండలాధికారులు ఉన్నారు కదా, 10 మంది అధికారులు, 10 జిల్లాలకు అధికారులు, వాళ్ళందరినీ కలుసుకున్నాడు. ఆ రాజ్యంలో వ్యాపారం చేసుకుంటా అనుమతి ఇమ్మన్నాడు. వాళ్ళకి ధనం ఆశ చూపించాడు. దాంతో వాళ్ళు ఏం చేశారు, ఈ ధనానికి ఆశపడి ఈ 10 మంది జిల్లా అధికారులు పై అధికారులకు చెప్పకుండా, అంటే ప్రధానమంత్రికి అలాగే రాజుగారికి కూడా చెప్పకుండా వాళ్ళు అతనికి ప్రవేశం ఇచ్చారు. పై అధికారుల అనుమతి లేదు, వీడు ఏం చేయలేరు. కానీ వీడి మాయలకు భ్రమపడి వాడు ఏం చేశారు, సరే సహాయమంతు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళదామని అక్కడికి వెళ్ళాడు, చంచల సింహుడి దగ్గరికి. సరే చంచల సింహుడు చూశాడు, వాడు కూడా ఈ కపట వ్యాపారి ఉన్నాడు కదా జగన్మోహనుడు, వాడి మాటలకు లోబడిపోయాడు. జ్ఞానసాగరుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. తను నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు కదా, ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళాడు వీడిని, ఆ వ్యాపారిని. జ్ఞానసాగరుడు ఏం చేశాడు, బుద్ధిమంతుడే కానీ దుర్బల హృదయుడు. అతను చక్కగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేవాడు కాదు జ్ఞానసాగరుడు. బుద్ధిమంతుడే కానీ ఒక్కోసారి అతను భ్రమపొందాడు. తన సహాయ మంత్రి అయిన చంచల సింహుడు యొక్క మాటలు విన్నాడు. తర్వాత 10 జిల్లాల అధికారుల మాటలు విన్నాడు, సలహాలు విన్నాడు, వాడు చెప్పినట్టు చేస్తున్నాడు. ఆ అవకాశాన్ని వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకున్నారు. ఎవరికి వాళ్ళు, ధన సంపాదన ఆశ. ఇదంతా గమనించలేకపోయాడు జ్ఞానసాగరుడు ప్రధానమంత్రి.
తన సహకారం చేస్తున్నటువంటి సహాయ మంత్రి చెంచుల సింహుడి మాటలు నమ్మాడు. ఆ కపట వ్యాపారి వారిలో పడిపోయాడు. చివరికి ఆ వ్యాపారి కోరికను మాట వరుసకు సమ్మతించాడు. సరే, వ్యాపారం చూసుకోవయ్యా అన్నాడు. అతను వ్యాపారి కోరికను అంగీకరించాడు. కనుక చేతన సింహుడి ఆజ్ఞ లేనిదే రాజ్యంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వకూడదు కదా, ఆ మాట చెప్పాడు. చివరికి కపట వ్యాపారం చేసే వ్యాపారి సలహా మేరకు ప్రధానమంత్రి రాజుగారి దగ్గర తీసుకువెళ్ళాడు వీడిని. ఈ కపట వ్యాపారి జగన్మోహనుడు మిక్కిరి చతురుడు, మాటలతో మాయ చేసేస్తాడు కదా. రాజుకు కూడా ఆశలు చూపించాడు. మీకు ఇంత అభివృద్ధి కలుగుతుంది, అంత అభివృద్ధి కలుగుతుందని. రాజు కూడా వాడి మాటలకు లోబడిపోయాడు. ఇంకా నిరాటంకంగా వ్యాపారం చేసుకుంటున్నాడు వాడు. ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను దోచేసుకుంటున్నాడు. ఈ జగన్మోహనుడు జిల్లా అధికారులకు, సహాయ మంత్రికి, ప్రధానమంత్రికి కూడా బాగా ధనం ఇచ్చేశాడు. వాడిని లోబరుచుకున్నాడు. వాడు ఎంత చెప్తే అంత. అలా ఒక వ్యూహాత్మకంగా రాజ్యం అంతటా వల పనేశాడు. సర్వత్రా వాడి ప్రభావం పెరిగిపోయింది. నిరాటంకంగా ప్రజలను దోచేస్తున్నాడు. అన్ని వస్తువులను ధరలను పెంచేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు. జిల్లా అధికారులు, మంత్రులు అతని ప్రలోభాలకు గురైపోయారు. ప్రజలను మోసం చేసి బాగా ధనం సంపాదించాడు. అందులో ఏదో కొంత భాగం కొంచెం మాత్రం వీడందరికీ పంచాడు. రాజు కూడా ఇచ్చాడు కొంత. రాజు కూడా భ్రమ పడిపోయాడు. తన వంచన కౌశలంతో, కలబలి మాటలతో రాజును, విషయలోలురైనటువంటి ఇతర అధికారులను పెడత్రోవను పట్టించాడు. అందరినీ శక్తిహీనులుగా చేశాడు, అకర్మణ్యులుగా చేశాడు, దుర్వ్యసన పరులుగా చేశాడు. తిన్నగా రహస్యంగా తన బలాన్ని పెంచుకున్నాడు. రాజ్యంపైన సంపూర్ణంగా అధికారం చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు మొత్తం వాడిదే రాజ్యం. ఈ విధంగా రాజు యొక్క సర్వస్వాన్ని కొలగొట్టి చివరికి రాజును పదవిభ్రష్టుడు చేశాడు. అతన్ని కారాగారంలో ఉంచాడు. ఎందుకు చెప్పుకున్నామండి కథ? ఈ దృష్టాంతాన్ని మనం తీసుకుంటే మన జీవితంలో జరుగుతుంది. అదే అర్థం చేసుకోవాలి. రాజైన చేతనసింహుడు ఎవరో తెలుసునండి? జీవాత్మ. ప్రధానమంత్రి జ్ఞానసాగరుడు బుద్ధి. సహాయ మంత్రి చెంచుల సింహుడు మనస్సు. రాజధాని మధ్యపురి అంటే హృదయం. 10 జిల్లాల అధికారులు అంటే 10 ఇంద్రియాలు. కపట వ్యాపారి ఎవరు? జగన్మోహనుడు. కపట వ్యాపారి కామము, విషయభోగ ప్రలోభాలే ఆశలు, సంపదలు. దాంతో జీవాత్మను నిజమైన సుఖాన్నించి, ఆత్మానందాన్నించి జీవాత్మ భ్రష్టుని చేసి సర్వస్వాన్ని దోచేసుకున్నాడు. జ్ఞానాన్ని ఆవరించేశాడు. నాకు జ్ఞానం ఉన్నదా, నేను జ్ఞానినా అనే విషయాన్ని మర్చిపోయాడు జీవాత్మ. సర్వధా మోహితుని చేశాడు. మానవ జీవిత పరమలక్ష్యం నుంచి అతన్ని దూరం చేయడమే కాకుండా బంధించేశాడు. ఆ కామం గుప్పిట్లో ఉండిపోయాడు జీవాత్మ. శ్రేయోమార్గం పోయింది, అధఃపతనం పొందాడు. ఇది బలవత్తరమైన శత్రువు. మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను విషయభోగ మిథ్యా సుఖాలతో ప్రలోభం పెట్టి అదుపులో ఉంచుకున్నాడు, వశం చేసేసుకున్నాడు. దాంతో జీవాత్మ యొక్క జ్ఞానం పూర్తిగా ఆవరించబడింది. అజ్ఞానం అయిపోయింది. అజ్ఞానం అయిపోయాడు జీవాత్మ. మోహం అనే సంసారంలో పడేశాడు. పరమాత్మ ప్రాప్తి అనే శాశ్వత సంపదను పూర్తిగా దూరం చేశాడు. అమూల్యమైన మానవ జీవితాన్ని అధోగతి చేశాడు. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కథ. చాలు, ఈ కథను గుర్తుపెట్టుకుంటే మనకు ఏం చేయాలో, స్వామి ఆదేశం ఏమిటో తెలుస్తుంది. ఇదాని శబ్దరూపాణి, ఇంద్రియాణి, అకారాంత నపుంసకలింగ ప్రథమా బహువచనాంత. ఇంద్రియం, ఇంద్రియే, ఇంద్రియాణి,
మనః సకారాంత నపుంసకలింగ ప్రథమైకవచనాంత మనః మనసి మనాంసి బుద్ధి ఇకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంత బుద్ధి బుద్ధి బుద్ధయ బుద్ధి బుద్ధి బుద్ధయ అస్య మకారాంత పుంలింగ ఇదం శబ్ద షష్ఠీ ఏకవచనాంత అస్య అనయో ఏనయో ఏషాం అధిష్టానం అధిష్టాన శబ్ద అకారాంత పుంలింగ ద్వితీయకవచనాంత ద్వితీయకవచనాంత ద్వితీయ అధిష్టానముగా ప్రథమకవచనాంత నపుంసకలింగ అధిష్టాన శబ్ద అకారాంత నపుంసకలింగ ప్రథమకవచనాంత అధిష్టానం అధిష్టానే అధిష్టానాని జ్ఞానశబ్దవత్ ఉచ్యతే ఆత్మనేపది వర్తమానే రెడ్డి ప్రథమపురుష ఏకవచనాంత ఉచ్యతే ఉచ్యతే ఉచ్యంతే ఏతై దకారాంత పుంలింగ ఏతశబ్ద తృతీయ బహువచనాంత ఏతేన ఏనేన ఏతాభ్యాం ఏతై విమోహయతి విశేషేణ మోహయతి విమోహయతి ఆత్మ పరస్మైపది వర్తమానే రెట్ ప్రథమపురుష ఏకవచనాంత విమోహయతి విమోహయత విమోహయంతి ఏష దకారాంత పుంలింగ ఏతశబ్ద ప్రథమైకవచనాంత ఏష ఏతౌ ఏతే జ్ఞానం అకారాంత పుంలింగ అకారాంత నపుంసకలింగ ద్వితీయకవచనాంత జ్ఞానం జ్ఞానే జ్ఞానాని ఆవృత్య ల్యబంత అసమాపక క్రియ అవ్యయం ఆవరించి దేహినం దేహిన్ శబ్ద నకారాంత పుంలింగ ద్వితీయకవచనాంత గుణిన్ శబ్దవత్ దేహినం దేహినౌ దేహిన ఇదానీ శ్లోక పునశ్చరణం ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహ యత్యేష జ్ఞానమావృత్య దేహినం అనంతరం ఏకపంచాశత్తమ శ్లోక ఇప్పుడు 41వ శ్లోకం తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం శంకరభాష్య విశేష తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ పూర్వం నియమ్య నామ వశీకృత్య భరతర్షభ అర్జున పాప్మానం పాపాచారం కామం ప్రజహి ప్రజహి పరిత్యజ ఏనం వైరిణం జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞానం శాస్త్రత ఆచార్యత చ ఆత్మాదీనాం అవబోధ విజ్ఞానం విశేషత తదర్థానుభవ తయో జ్ఞాన విజ్ఞానయో శ్రేయఃప్రాప్తిహేతువో నాశనం ప్రజహి నామ ఆత్మన పరిత్యజ ఆత్మతత్వాత్ త్యజ పరిత్యజ పరిత్యజ ఇది అర్థ తన విశేషమైన భావం చెప్పారు ఇక్కడ శంకరుల వారు అర్జున నువ్వు ముందుగా ఇంద్రియాలను వశం చేసుకో పాపాచారమయమైనటువంటి కామాన్ని విడిచిపెట్టు శాస్త్రం ద్వారా ఆచార్యుని ద్వారా ఆత్మాదులను తెలుసుకోవడం ఆత్మ యొక్క విశేషతత్వాన్ని తెలుసుకోవడమే జ్ఞానం తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవంలో పెట్టుకోవడం వినియోగం చేయడం విజ్ఞానం ఇది గుర్తుపెట్టుకోవాలి జ్ఞానం మనం విశేషమైన జ్ఞానాన్ని పొందుతున్నాం పొందిన జ్ఞానాన్ని వినియోగం చేసుకోవాలి అనుభవంలోకి తెచ్చుకోవాలి అప్పుడేమవుతుంది అది విజ్ఞానం అవుతుంది శ్రేయఃప్రాప్తికి హేతువులైనటువంటి ఈ జ్ఞాన విజ్ఞానాలను రెండింటినీ నశింపచేసే శత్రువు ఎవరు కామం అందుచేత దాన్ని విడిచిపెట్టాలి దాన్ని దూరం చేసుకోవాలి నువ్వు చేయవలసిన పని అది అని అర్జునుడికి కర్తవ్య బోధం చేశారు స్వామి ఇది శంకర భాష్యంలో ఉన్న విశేషం ఇదానీ అస్మిన్ శ్లోకే పదవిభాగ తస్మాత్ ప్రథమం త్వం ద్వితీయం ఇంద్రియాణి తృతీయం ఆదౌ చతుర్థం నియమ్య పంచమం
భరతశుభ షష్ఠం, పాప్మానం సప్తమం, ప్రజహి అష్టమం, హి నవమం, ఏనం దశమం, జ్ఞాన విజ్ఞాన నాశనం ఏకాదశం. ఏకాదశపది అయం శ్లోక. పునః పరిగణయామః. తస్మాత్ ప్రథమం, త్వం ద్వితీయం, ఇంద్రియాణి తృతీయం, ఆదౌ చతుర్థం, నియమ్య పంచమం, భరతర్షభ షష్ఠం, పాప్మానం సప్తమం, ప్రజహి అష్టమం, హి నవమం, ఏనం దశమం, జ్ఞాన విజ్ఞాన నాశనం ఏకాదశం. ఏకాదశపది అయం శ్లోక. అనంతరం అన్వయక్రమ. తస్మాత్ భరతర్షభ త్వం ఆదౌ ఇంద్రియాణి నియమ్య జ్ఞాన విజ్ఞాన నాశనం ఏనం పాప్మానం హి ప్రజహి. పునః పరిశీలయామః. తస్మాత్ భరతర్షభ, ఇది ముందు చెప్పుకోవచ్చు. భరతర్షభ, తస్మాత్ త్వం ఆదౌ ఇంద్రియాణి నియమ్య జ్ఞాన విజ్ఞాన నాశనం ఏనం పాప్మానం హి ప్రజహి. ఇక్కడ స్వామి యొక్క ఉపదేశం స్పష్టంగా తెలుస్తుంది. పరమాత్మ అద్భుతమైన ఉపదేశాన్ని ఇస్తున్నారు అర్జునుడి ద్వారా మనకు. తస్మాత్, అందువల్ల భరతర్షభ అర్జున, త్వం నీవు ఆదౌ ముందుగా ఇంద్రియాణి ఇంద్రియాలను, త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణేంద్రియాదులను అంటే జ్ఞానేంద్రియాలను, వాక్ పాణి పాద పాయు ఉపస్థలను కర్మేంద్రియాలను, మనస్సును బుద్ధిని కూడా నియమ్య వశం చేసుకో, అదుపులో పెట్టుకొని జ్ఞాన విజ్ఞాన నాశనం, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నశింపజేసేటటువంటి ఏనం పాపమానం, ఈ పాపాత్ముణ్ణి ఈ కామాన్ని హి తప్పకుండా అవశ్యంగా ప్రజహి తొలగించు, వాటిని పూర్తిగా విడిచిపెట్టు. ప్రకృష్టం జహి పూర్తిగా విడిచిపెట్టు, ఏమాత్రం శత్రుశేషం ఉండకూడదు. అది విశేషమైన ఉపదేశం. పునః పరిశీలయామః. భరతర్షభ అర్జున, తస్మాత్ అందువల్ల త్వం నీవు ఆదౌ ముందుగా ఇంద్రియాణి ఇంద్రియాలను నియమ్య అదుపులో పెట్టుకొని జ్ఞాన విజ్ఞాన నాశనం, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా నశింపజేసేటటువంటి ఏనం పాపమానం, ఈ దుర్మార్గుణ్ణి ఈ కామాన్ని ప్రజహి పూర్తిగా విడిచిపెట్టేసి హి నిశ్చయంగా చెప్పుకోవచ్చు. నిశ్చయంగా విడిచిపెట్టాలి, ఏమాత్రం అనుమానం ఉండకూడదు. అందుచేత అర్జున, ముందుగా నువ్వు పంచ జ్ఞానేంద్రియాలను, పంచకర్మేంద్రియాలను, మనస్సును బుద్ధిని వశంలో పెట్టుకో. జ్ఞాన విజ్ఞానాన్ని నశింపజేసేటువంటి ఈ కామాన్ని పూర్తిగా తొలగించేసి అని విశేషమైన ఉపదేశం చెప్పారు ఇక్కడ. తస్మాత్ ఆదౌ అనే రెండు పదాల్లో చాలా విశేషమైన అంతరార్థం ఉంది. సమస్త అనర్థాలకు మూలం కామమే, కోరిక. ఇది మొదట ఇంద్రియాల్లో ప్రవేశిస్తుంది, పంచ జ్ఞానేంద్రియాల్లో, పంచకర్మేంద్రియాల్లో, మనసులోను బుద్ధిలోనూ కూడా. వాటి ద్వారా ముందు ఇంద్రియాల్లో ప్రవేశించి పంచ జ్ఞానేంద్రియాల్లో ప్రవేశించి నెమ్మదిగా మనస్సును బుద్ధిని కలుషితం చేసేస్తుంది. మనస్సు ఎలాగూ చంచలం లోబడుతుంది, బుద్ధికి ఉండే స్థిరత్వాన్ని కూడా పోగొడుతుంది. అప్పుడు వీటిలో అది స్థావరమైన నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అంటే మన ఇప్పుడు కామానికి స్థావరములు ఏమిటి? స్థిరమైన నివాసాలు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి కూడా స్థావరాలు అయిపోయాయి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు తన నీ జ్ఞానాన్ని నశింపజేయడం చేసేటటువంటి కామాన్ని పూర్తిగా జయించాలంటే ముందు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఎక్కడైతే అది స్థావరాలు ఏర్పాటు చేసుకుందో ఆ స్థావరాలను అదుపులో పెట్టుకుంటే అక్కడి నుంచి దాన్ని గెంటేయచ్చు.
కామరూప శత్రువును. అంచేత ఆదవు అని చెప్పారు. ముందు చేయాల్సిన పని అదే. ఎలా చేయాలి? అభ్యాసం, వైరాగ్యం, ఈ రెండు ఉపాయాలు. ప్రాణాయామం, యోగాభ్యాసం, కోరికలు తగ్గించుకోవడం, ఇలా చేయడం వల్ల క్రమక్రమంగా ఇంద్రియాలు మన వశం అవుతాయి. మనసును వశం చేసుకోవడానికి కూడా ఈ రెండే మార్గాలు. అదే మనకు 6వ అధ్యాయంలో 35వ శ్లోకంలో స్వామి చెప్తారు. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 35వ శ్లోకంలో స్వామి విశేషమైన ఉపదేశం చెప్తారు, చేస్తారు. ఆ ఉపదేశాన్ని ఇక్కడ ఒకసారి మనం గుర్తు చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ అని ఇక్కడ ఆ 35వ శ్లోకంలో ఉన్న విశేషాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవడం వల్ల కర్తవ్యం తెలుస్తుంది. 6వ అధ్యాయం ఆత్మసంయమ యోగం 35వ శ్లోకం. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అక్కడ ఆ సందేశం ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, గుర్తు చేసుకోవాలి. భగవానుడు చెప్తున్నాడు, అర్జున నిస్సందేహంగా మనసు చంచలమైనదే, అనుమానం లేదు. మనస్సు ఎప్పుడూ విశేషమైన చాంచల్యం కలిగే ఉంటుంది, ఒక చోట ఉండదు. దాన్ని వశపరచుకోవడం చాలా కష్టం. అందుచేత ఏం చేయాలి నువ్వు? అభ్యాసం, వైరాగ్యం, ఈ రెండింటి ద్వారా సాధన చేయాలి. ముందు యోగాభ్యాసం, తత్ఫలితంగా వచ్చేది వైరాగ్యం. అభ్యాసం వల్ల వైరాగ్యం కలుగుతుంది. అభ్యాసం సాధన చేసినట్లయితే నెమ్మదిగా విగతం, రాగం, తస్య భావ వైరాగ్యం, కోరికలను తగ్గించుకుంటూ పూర్తిగా తొలగించుకోవడం, అది జరుగుతుంది. దానివల్ల మాత్రమే మనస్సును వశం చేసుకోవచ్చు అని మనకు ఆత్మ సంయమ యోగంలో 35వ శ్లోకంలో స్వామి చెప్పారు. అది ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 18వ అధ్యాయంలో 38-39 శ్లోకాలు ఉన్నాయి. అది కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మోక్ష సన్యాస యోగంలో 38-39 శ్లోకాల్లో స్వామి విశేషమైనటువంటి ఉపదేశం చేశారు. అక్కడ కూడా 38-39 విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజి సంస్మృతం యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. రజోగుణం వల్ల ఏర్పడే దుష్ఫలితాలు, తమోగుణం వల్ల కలిగే దుష్ఫలితాలు చెప్పారు ఇక్కడ. విషయేంద్రియ సంయోగం వల్ల కలిగే సుఖం మొదట భోగానుభవ సమయంలో ఆనందంగా ఉంటుంది, సంతోషాన్ని కల్పించినట్టుగా అనిపిస్తుంది. కానీ పరిణామంలో అది విషతుల్యం. దీన్ని ఏమంటారంటే రజోగుణంతో ఏర్పడినటువంటి సుఖము అంటారు, రాజసీ సుఖము అంటారు. అలాగే తమోగుణంలో ఏర్పడేది అది మరీ ప్రమాదకరమైంది. నిద్ర, సోమరితనం, నిర్లక్ష్యం, వీటి వల్ల ఉత్పన్నమయ్యేటువంటి సుఖం తామస సుఖం. ఈ సుఖం భోగ సమయాల్లో పరిణామంలో ఆత్మను నశింపజేస్తుంది, బుద్ధిని విచక్షణ రాహిత్యం కరదానిగా చేస్తుంది. అంచేత ఈ తామసికమైన సుఖం, రాజసికమైన సుఖం మనిషిని పూర్తిగా అధఃపతనం చేస్తున్నాయి అనే విశేషం చెప్పారు అక్కడ మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయంలో 38-39 శ్లోకాల్లో. తత్ఫలితంగా ఏమవుతుంది? వాడుకు ఈ సాధకుడికి అంటే మనిషికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా విశేషమైనటువంటి పతనం జరుగుతుంది. అంచేత ఏం చేయాలంటే యోగాభ్యాసం ద్వారా క్రమంగా మనసును వశం చేసుకోవాలి, బుద్ధిని వశం చేసుకోవాలి, పంచతన్మాత్రల నుంచి పంచజ్ఞానేంద్రియాలను నివర్తింపజేయాలి. శ్రవణము, కీర్తనము, దర్శనము, మననము ఇలాంటి వాటిని
భగవంతుడి వైపు తిప్పాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. జ్ఞానం వైపు మళ్ళించాలి, శాస్త్రవిహిత కర్మల వైపు మళ్ళించాలి ఇంద్రియాలను. స్వేచ్ఛ ప్రవృత్తిని తలెత్తనేయకుండా క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణయే అభ్యాసం. శ్రేయస్సు కలగాలంటే జ్ఞానం నియమం ఉండవలసిందే. నా శ్రేయో నియమం వినా. అంచేత జ్ఞానము విజ్ఞానము ఈ రెండూ కలగాలంటే, ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి, నిర్గుణ నిరాకార తత్వాలను గ్రహించగలిగే శక్తి యథార్థ జ్ఞానం. యథార్థమైన జ్ఞానం ఏమిటి, నిజమైన జ్ఞానం నిర్గుణ తత్వం, నిరాకార పరతత్వం. ఆ పరమాత్మ యొక్క విశేషమైన తత్వాన్ని తెలుసుకోవడమే తెలుసుకో జ్ఞానం అంటేనే తెలుసుకోవడం. అలాగే సగుణం, సాకారం, అటువంటి భగవంతుడి యొక్క లీలా విలాసాల్లో ఉన్న విశేషాన్ని, అందులో ఉన్న విశేష తత్వాన్ని విశేషంగా తెలుసుకోవడం విజ్ఞానం. అంచేత జ్ఞానం విజ్ఞానం రెండు విశేషమైనవే. ఈ జ్ఞాన విజ్ఞానాలను పొందాలి, తద్వారా అంతఃశత్రువును పూర్తిగా అణచివేయచ్చు. అంచేత ముందు జ్ఞానం, ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఆచరణలో పెట్టడం విజ్ఞానం. ఈ రెండు అద్భుతమైన ఆయుధాలు, వీటితో కామాన్ని పూర్తిగా నశింపజేయచ్చు. వాటి స్థావరాల నుంచి, ఇంద్రియాల నుంచి, మనసు నుంచి, బుద్ధి నుంచి పూర్తిగా తొలగించేయచ్చు. ఆ శక్తి కేవలం అభ్యాసం, వైరాగ్యం అనే రెండిటికి ఉన్నది. జ్ఞానం విజ్ఞానం అనే సాధనలతో, సాధనాలతో సాధకుడు అద్భుతమైనటువంటి ప్రభావం పొందొచ్చు. అంటే జ్ఞాన విజ్ఞానాలు కేవలం అభ్యాసంతోనే సాధ్యమవుతాయి, తద్వారా కామమనే అంతఃశత్రువును నశింపచేయచ్చు అని విశేషమైన భావాన్ని తెలియజేశారు. ఇప్పుడు శబ్దరూపాలు, తస్మాత్ తకారాంత నపుంసకలింగ తచ్చబ్ద పంచమ్యేకవచనాంత తస్మాత్ తాభ్యాం తేభ్య త్వం దకారాంత త్రిశులింగేషు స్వరూప యుష్మశబ్ద ప్రథమేకవచనాంత త్వం యువాం యూయం ఇంద్రియాణి అకారాంత నపుంసకలింగ ద్వితీయ బహువచనాంత ఇంద్రియం ఇంద్రియే ఇంద్రియాణి ఆదౌ ఆదిశబ్ద ఇకారాంత నపుంసకలింగ సప్తం ఏకవచనాంత ఆదౌ ఆద్యో ఆదిషు ఆదిశబ్ద ఇకారాంత పుంలింగ పుంలింగనే చెప్పాలి పుంలింగ ఆ ఇకారాంత అప్పుడు ఆదౌ ఆద్యో ఆదిషు అనే రూపం వస్తుంది. సప్తం ఏకవచనాంత నియమ్య ల్యబంత అసమాపక క్రియా వ్యయం నియమించి భరతర్షభ సంబోధన ప్రథమ ఏకవచనాంత హే భరతర్షభ హే భరతర్షభో హే భరతర్షభ అకారాంత పుంలింగ పాప్మానం నకారాంత పుంలింగ ద్వితీయకవచనాంత ఆత్మని శబ్దవత్ ఆత్మానం ఆత్మానో ఆత్మన తద్వత్ పాప్మానం పాప్మానో పాప్మన ప్రజహి ప్రజహి విద్యాద్యాశిషులోట్ జహి ఓహాక్ త్యాగే ఇత్యస్మాత్ ధాతోః పరస్మైపది విద్యాద్యాశిషు లోట్ మధ్యమ పురుష ఏకవచనాంత జహిహి జహిహి జహితం జహీత జహిహి మూడు రూపాలు ఉన్నాయి అక్కడ జహిహి జహిహి జహాహి ఇక్కడ జహిహి చెప్పాలి అలాగే జహితాత్ జహీతాత్ కూడా ఉన్నాయి ఏకవచనంలో అంటే జహిహి జహితం జహిత మధ్యమ పురుష ఏకవచనాంత ప్రా ఉపసర్గ ప్రజహిహి ప్రజహిహి ప్రజహితం ప్రజహిత ఇది విశేషమైన ధాతువు జహి ప్రజహి ఏనం దకారాంత పుంలింగ ద్వితీయ ఏకవచనాంత ఏతం ఏనం ఏతో ఏనౌ ఏతాన్ ఏనాన్ జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞాన విజ్ఞాన నాశనం అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత అకారాంత అకారాంత పుంలింగ కామానికి విశేషణం ఇది అకారాంత పుంలింగ ద్వితీయ ఏకవచనాంత జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞాన విజ్ఞాన నాశనౌ జ్ఞాన విజ్ఞాన నాశనాన్. ఇదానీం శ్లోక పునశ్చరణం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ
పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే. ద్విచత్వారింశత్తమ శ్లోకస్య తథైవ త్రిచత్వారింశత్తమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యః నరనారాయణ అనుగ్రహప్రాప్తిరస్తు. ఇదానీం ప్రాణాయామ ప్రక్రియాయాం ప్రవిశామః. ఇప్పుడు ధౌతి అంటుంటారు కొంతమంది, ఇంకా దీన్నే కపాలపాతి అంటారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అది చేసి చూస్తే దాని ఫలితం మనకు తెలుస్తుంది. ఇందులో విశేషం ఏంటంటే దీనిలో మనం రేచకంలో ఎక్కువసేపు ఉంటామండి. పూరకం సామాన్యంగానే ఉంటుంది, కుంభకం మామూలుగానే ఉంటుంది, రేచకం ఎక్కువసేపు చేస్తాం. రేచకం ఎక్కువసేపు చేస్తూ శూన్యకంలో ఎక్కువసేపు ఉంటాం. శూన్యకానికి బాగా ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ఒక గొప్ప ప్రాణాయామం ధౌతి. లోపల ఉన్న కలుషిత వాయువులన్నీ బయటకు పోతాయి, శరీరం స్వచ్ఛం అవుతుంది, ఊపిరితిత్తులు స్వచ్ఛంగా మంచి ప్రాణవాయువు తీసుకుంటాయి. అలాంటి విశేషమైంది ఇది. గాలి బాగా పీల్చేసి, గాలి బాగా పీల్చిన తర్వాత ఈ కుడి చేతి మణికట్టుని ఎడం చేతితో పట్టుకుని ఇలా వెనక్కి పట్టుకుని అప్పుడు ముందుకు వాలాలి. గాలి విడిచిపెడుతూ ముందుకు వాలాలి. పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత ఎంతసేపు ముందుకెరుగుతాం అంతసేపు ఉండాలి. ఇది నేను చేస్తాను. ఇది మీరు ఇటు వచ్చేసి తీసేస్తాను. గాలి బాగా పీల్చాను, కుంభకంలోకి వచ్చాక వెనక్కి చేతులు పెట్టాను. సరిగ్గా వెన్నెముక కింది భాగానికి వచ్చింది, వెనక చేతులు లాగున్నాయి. గాలి పూర్తిగా విడిచిపెట్టాలి. ఇది అభ్యాసం మీద వస్తుంది. ఎంత అభ్యాసం చేస్తాను మంచిది. నేను ఎక్కువ కొంచెంసేపు ఎక్కువసేపు ఉన్నాను, అది శూన్యకం. నేను ఎంతసేపు ఉన్నానో అంత శూన్యకులే, శూన్యకంలోనే ఎక్కువసేపు ఉన్నాను నేను. పూరకం కుంభకం రేచకం కంటే శూన్యకానికి ఎక్కువ సమయం ఇస్తున్నాం. దేనిలో? ధౌతిలో. ఈ ధౌతిలో దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు రావు, లోపల ఉన్న కలుషిత వాయువు అంతా బయటకు వచ్చేస్తుంది, కఫ వాత పైత్య దోషాలు తొలగిపోతాయండి. అద్భుతమైన ప్రాణాయామం. కఫ వాత పైత్య దోషాలు అంటే మన శరీరంలో కఫ వాత పైత్య, కఫ వాత పైత్య మూడు దోషాలు ఉంటాయి. కఫం వల్ల చిటికి మాటికి రకరకాల వ్యాధులు, ఎలర్జీ అంటాం ఇంగ్లీష్లో. ఏది పడదు, వాతావరణం పడదు, నీళ్లు పడవు, ఏది పడదు. ఎలర్జెటిక్ కండిషన్స్ అన్నీ తొలగేతో పోగొట్టగలిగే శక్తి ధౌతి వల్ల. వాత శరీరంలో వాయు సంచారంలో తేడా వచ్చినప్పుడల్లా కీళ్ళనొప్పులు, ఎముకల నొప్పులు, తలనొప్పులు, కడుపు నొప్పి, అన్ని రకాల నొప్పులు, రకరకాల నొప్పులన్నీ వాతమే, వాత దోషాలు. పైత్యం జీర్ణశక్తి సరిగ్గా ఉండదు, కడుపు తింటుంటే మాట సరిగ్గా రాదు, స్పష్టంగా ఉండదు, ఏ పని చేయకుంటుంది, ఆకలి ఉండదు, మలబద్ధం, మలమూత్ర విసర్జన సరిగ్గా ఉండదు. ఇవన్నీ కూడా పైత్య లక్షణాలు, పైత్య దోషం. దగ్గు, జలుబు, ఉబ్బసం ఇవన్నీ కూడా కఫం. కఫ వాత పైత్య, ఈ ఏ జబ్బు వచ్చినా మూడు రకాల ఉన్నాయి. ఈ మూడు దోషాలను తొలగించే శక్తి ధౌతికి ఉన్నది.
నేను మళ్ళీ ఒకసారి చేస్తాను. ఇది ఒకసారి పెట్టుకుని సౌండ్ రావాలి, సౌండ్ వినిపించాలి బాగా. చాలా విశేషమైన ప్రాణాయామం, నెమ్మది నెమ్మదిగా చేసి ఒక్కసారి వదచ్చు కూడా. ఇప్పుడు నెమ్మదిగా చేస్తాను దేవుడు, చూడండి. చాలా చాలా మంచి వ్యాయామం, ముఖ్యమైన వ్యాయామం. కఫ వాత పైచ దోషాలు తొలగించి శరీరాన్ని సక్రమంగా ఉంచి ఒక విశేషమైన ప్రాణాయామం. ఇంకా చివరిది మహాప్రాణాయామం అండి. ఇది బాగా అనుభవం వచ్చిన తర్వాత చేయడం మంచిది. ఇప్పటిదాకా మనం గతిగా ధ్యానం చేసాం కదండి, ప్రాణాయామ ప్రక్రియ కూడా చూసాం, క్రియాయోగం ప్రాణాయామ ప్రక్రియలు అన్నీ చేస్తున్నాం. ప్రతిరోజు రోజుకు ఒక్కొక్క విధమైనటువంటి విశేషమైన ప్రక్రియ మనం చేస్తున్నాం. వీటన్నిటి యొక్క సారాంశం ఏమిటంటే, మనం వీటిని అన్నింటినీ అభ్యాసం చేయాలి. ఏదో కాస్త గీతాధ్యయనం చేసాం, తర్వాత గీతాధ్యయనం చేస్తే సరిపోతుంది అనుకోకూడదు. ఈ గీతాధ్యయనం చేసిన తర్వాత పునశ్చరణ చేయాలి కదా, మళ్ళీ వీటన్నీ కూడా మనం పునశ్చరణ చేయాలి. భగవద్గీత ఏ శ్లోకాలు వాడు అధ్యయనం చేశామో వాటిని గురించి మళ్ళీ పునశ్చరణ తీసుకోవాలి, మళ్ళీ ఒకసారి శ్లోకం చదువుకోవాలి, మానం చేసుకోవాలి. ఎన్నిసార్లు చదివితే అంత మంచిది, ఎందుకంటే భగవంతుడి యొక్క ముఖపద్మం నుండి వచ్చింది. సాక్షాత్ శ్రీమన్నారాయణస్య ముఖతం ముఖపద్మత ముఖపద్మాత్ వినిసృత ఏషా గీతా ఉపదేశ గీతోపదేశ. అంటే మననం చేసుకుందాం, స్వామి ఏం చెప్పారు ఆ విశేషాలను కూడా మనం మననం చేసుకోవడమే కాకుండా చివర మనం నేర్చుకున్న ప్రాణాయామ ప్రక్రియ అభ్యాసం కూడా కొనసాగిద్దాం. ఏదో ఇవాళ చేసాం ప్రాణాయామ ప్రక్రియ అయిపోయింది, విడిచిపెట్టకూడదు, రోజూ చేయాలి. అభ్యాసేనతో కౌశలం, అభ్యాసేనతో కౌశలం. అభ్యాసం చేస్తేనే నైపుణ్యం వస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల శరీరం మనస్సు స్వస్థత పొందుతాయి. అప్పుడు గీతాధ్యయన ప్రయోజనం పూర్తిగా నెరవేరుతుంది. ఇవాళ తెలుసుకున్న విషయాలు, గీతాధ్యయన విషయాలు, ప్రాణాయామ ప్రక్రియ విషయాలు మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుందాం. ఇవి మళ్ళీ అనంతర ప్రక్రియలో మానం చేసుకుంటూ వెళుతుందాం. ఇంతకుముందు నేర్చుకున్న గీతా శ్లోకాలను సందర్భానుసారంగా మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ ఉండొచ్చు. గీతా మకరందంలో గీత తత్వ వివేచని వాటిలో పునశ్చరణ జరుగుతుంటుంది. అలాగే ప్రాణాయామ ప్రక్రియలు కూడా నిన్న చేసిన ప్రక్రియని వాడు చేయకూడదని లేదు, చేయాలి. అన్నిటినీ చేయాలి రోజు, ఎన్ని ప్రక్రియలు వీలుంటే అన్ని ప్రక్రియలు చేయాలి. అంటే ఇవన్నీ మానం చేసుకుందాం, పునశ్చరణ చేసుకుందాం, మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వేభ్యః
నరనారాయణ అనుగ్రహ ప్రాప్తి చేస్తూ శుభం భవతు స్వస్తి.